కార్పొరేషన్ లో జరిగింది, అక్రమాలు జరగకుండా జరిగింది, కానీ దోపిడీ జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మీద నువ్వు కేసు పెడతావా? అక్కడ ఆయన ఐ మీన్ వికాస్ కన్వేల్కర్ ఆయన ఆవేదన మూడు రోజులు సిఐడి విజయసాయిరెడ్డి డైరెక్షన్లో విజయసాయిరెడ్డి నుంచి మాకు వార్నింగ్లు, మీరు చంద్రబాబు పేరు చెప్పండి చెప్పండి అంటే నేను చెప్పలా. ఆక్రానికి అనారోగ్యానికి గురైనా కూడా నేను అబద్ధాలు చెప్పలే, అక్రమాలు జరగలే. 350 లారీల నంబర్లు, వాళ్ళ నంబర్లు వివరాలు, ఏ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేసి డెలివరీ చేసింది ఇస్తా, 2,13,000 మంది ఫోన్ నంబర్లు పిల్లల పేర్లు ఇస్తా శిక్షణ పొందిన వాళ్ళది, 75,000 మంది ఉద్యోగాలు వచ్చింది ఇస్తా. కాదని చెప్పమనండి, నేను దేనికైనా సిద్ధం. సిగ్గుందంటే మీకు, మీరు ఒక మంత్రులు, మీరు ఒక ముఖ్యమంత్రి, అసలు ఆ సిఐడి జగన్మోహన్ రెడ్డి బూట్కాల కింద నలిగిపోతుంది, సిఐడి జగన్మోహన్ రెడ్డి బూట్ల కింద నలిగిపోతుంది. సిగ్గులేదా? ఐపీఎస్ బిళ్ళేసుకునేదానికి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అందుకే మేము ఒక మాట చెప్తున్నాం, మీకు దమ్ముంటే, మీకు దమ్ముంటే రండి, అఖిలపక్షం పిలుస్తాం, అన్ని పార్టీలు రండి, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన, సిపిఎం, సిపిఐ, లోక్సభ ప్రజా సంఘాలతో కూడా రండి. ఆ 40 సెంటర్లలో ఉంటే చంప దెబ్బలేసుకోండి, ప్రజల ముందు నిలబడి క్షమాపణ కోరండి. ఆ 40 సెంటర్లు కానీ ఎస్టాబ్లిష్ కాకపోతే అప్పుడు మేము ఒప్పుకుంటాం. ఆడ ఉంటే ఇక్కడ 371 కోట్లు బాబు గారు తినేస్తే ఎవడు తాతలు, మీ తాతలు తెచ్చిపెట్టారో చెప్పండి, ఎవడు అప్పసొత్తు తెచ్చిపెట్టారో చెప్పండి. నిద్రలేసి మంత్రివర్గం టోటల్ ఇసుక దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి, మశానం దగ్గర నుంచి దోచుకునే మీరు చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడతారా? 40 ఇయర్స్లో ఒక్క కేసు, ఒక్క అవినీతి కేసు. ఏం చేస్తున్నావు? 650 కోట్లు అని చెప్పి నీ పత్రికలో రాస్తే ఏం చేస్తున్నావు? గోల్డ్ గెలుకుంటున్నావా? నిజంగా అయితే గమ్ముగా ఊరుకుంటావా నువ్వు? ఆక్రాన 300 చిల్లర కోట్లు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి శిక్షణ ఇస్తే దాన్ని మూసిపారేసేసి ఈరోజు బాబు గారిని జైల్లో పెడతావా? ఆయన నేనేమంటున్నానంటే, ఆయన మొత్తం నిన్న చెప్పిన దాంట్లో ఒక్క వెండర్, ఆ రోజు అసలు జిఎస్టీ లేదు, ఒక్క వెండర్ సర్వీస్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తే ఆయన మీద ఏదైనా చర్యలు తీసుకోకుండా అనవసరంగా మమ్మల్ని పెట్టి వేధించారని చెప్పి అంటే సిమెన్స్ పేరు ఎత్తండి చూస్తాం. సిమెన్స్లో పేమెంట్ ఇచ్చిన దాంట్లో సిమెన్స్ కూడా ఉంది, సిమెన్స్ పేరు చెప్పండి మీకు. ఎందుకంటే సిమెన్స్ అంటే మోడీ గారికి, వాళ్ళందరికీ వాళ్ళంటే గౌరవం అనే 7 రాష్ట్రాల్లో చేశారు. ఈరోజు ట్రైపార్టీ అగ్రిమెంట్లో సిమెన్స్ ఉంది, ప్లస్ ఈ పేమెంట్స్లో 371 కోట్లలో సిమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్, మీరు 51 కోట్లకి మెటీరియల్ సప్లై చేశారు. మళ్ళీ సిమెన్స్ లిమిటెడ్ ముంబై 12,13,80,000 మీరు సప్లై చేశారు. ఎవరైనా తప్పించుకోగలరా? కొంతమంది మంత్రులు కూస్తారంట సిమెన్స్ సంబంధం లేదని. ఏమన్నా బుర్ర ఉందా మీకు? తెలివి ఉందా మీకు? ఇది కరెక్ట్ కాదు. కంపెనీలు 7 రాష్ట్రాల్లో మచ్చ లేకుండా చేసిన డిజైన్ టెక్ కంపెనీ చైర్మన్ని జైలుకి పంపించి ఆయన అనారోగ్యానికి కారణమైనారు మీరు. పాపాలు పండే రోజు వచ్చినాయి, అనుభవిస్తారు. ఈ చేసిన ఈ తప్పుడు కేసులు పెట్టిన సిఐడి ఐఏఎస్ ఐపీఎస్ల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, లండన్లో కూర్చొని బాబు గారిని జైల్లో పెట్టానని సంతోషపడే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు అనుభవిస్తారు మీరు. నేను ఫైనల్ కూడా చెప్తున్నా, ఇదో ఈ 371 కోట్లలో ఒక్క రూపాయి చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు ఇలాక మనుషులకి ఎవరికైనా ఇచ్చినట్టు ఒక్క రూపాయి దమ్ముందా మీకు? 40 ఇన్స్టిట్యూషన్స్ లేవని చెప్పే దమ్ముందా? 3IIT లేదని చెప్పే దమ్ముందా? ఒక్కడొక్కడు ఏం మాట్లాడుతున్నారా? బాగా తిని బలిచిపోయే వాళ్ళ పేర్లు చెప్పాలంటే నాకు అసహ్యం వేస్తుంది. కొంతమంది పేర్లు చెప్పాలంటే అసహ్యం వేస్తుంది. ఇడుపులపాయలు చెప్పాను,
ఇడుపుల పైలో ఉంది నీ త్రిబులైటీలో. ఏదో ఫైనల్గా దీని మీద ఎవడన్నా కూసేపనైతే కూయండి. సాయంత్రం 5 గంటలకు ఆయన అడిషనల్ డీజీ పెట్టాయంట ప్రెస్ కాన్ఫరెన్స్. అడిషనల్ డీజీ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందో చెప్పు. ఆయన ఆ ఎండీ డిజైన్ టెక్ ఎండీ చెప్పిన ఆవేదనకి సమాధానం చెప్పుకో. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పుకో. ఆఖరన మీరు వాళ్ళ అకౌంట్ సీజ్ చేస్తే హైకోర్టు మందులు ఇచ్చి దాన్ని రిలీజ్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇచ్చి ఒక్క ఆధారం లేకుండా ఎందుకు అరెస్ట్ చేసినారని మందులు ఇచ్చే పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు మీరు. నువ్వు మళ్ళీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ సాయంత్రం. అదే అల్టిమేట్గా నేను ఈరోజు ఎందుకు పెట్టానంటే మీరెవరైనా దమ్ముంటే ఈరోజే చెప్పండి, రేపు చెప్పండి. అఖిలపక్షం మేము కూడా అన్ని పార్టీలను పిలుస్తాం, పోయేసేసి చూసి వస్తాం. టెన్% దీంట్లో ట్రైపార్టీ అగ్రిమెంట్, 10% స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తుంది, 90% సిమెన్స్ సాఫ్ట్వేర్ అందిస్తుంది సిమెన్స్ కంపెనీ. 90% ఏ గవర్నమెంట్కి సంబంధం లేదు. ఆ 90% ఏ ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇప్పటికి మర్చలేదు. మేము అనేక రాష్ట్రాల్లో చేశాం. 17 కోట్లు అంటే less than 5%, 4.7-4.8% మాకు మిగిలింది. మేమేమి ఎవరిని దోచుకోలే, ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వలే. అయినా నన్ను అరెస్ట్ చేసి సిఐడి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పమని నానా హింసలు పెట్టారు సిఐడి. అది వాస్తవం కాదు. ఒక్క రూపాయి మేము చంద్రబాబు నాయుడుకి ఇవ్వలే, ఎవరికి ఇవ్వలే. మా అకౌంట్స్ చూసుకోండి. అంటే ఆగ్రహం ఆయన్ని జైలుకి పంపించి మళ్ళీ ఈడీకి రెఫర్ చేస్తే హైకోర్టు చివాట్లు పెట్టి వాళ్ళ అకౌంట్ సీజ్ చేస్తే రిలీజ్ చేసి ఏ సాక్ష్యాలు లేకుండా ఆ డిజైన్ టెక్ కంపెనీ ఎండీని ఎందుకు అరెస్ట్ చేస్తారని హైకోర్టు చివాట్లు పెట్టి రిలీజ్ చేసింది. ఈరోజు ఆయన పరిస్థితి ఏందో తెలుసా? గొంతులో పక్షవాతం. ఆయన రిలీజ్ చేసిన వీడియో ఒక డిజైన్ టెక్ కంపెనీ చైర్మన్ ఆరోగ్యం పరిస్థితి చూడండి, ఆయన ఆవేదన చూడండి. మా కంపెనీ ప్రతిష్ట దెబ్బతీశారు, మాకు ఉద్యోగాలకు ఇబ్బంది, ఉద్యోగాలను ఇబ్బంది పెట్టారు, మేము ఎవ్వరికి రూపాయి ఇవ్వలేదు. ఈరోజైనా నేను ఎక్కడ ఎవరితో అయినా సాక్ష్యం చెప్పేదానికి పర్టికులర్స్తో కూడా రిలీజ్ చేస్తుండా, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి చెప్పాడు. ఇంతకంటే అన్యాయం ఒకటి ఉందా అంటున్నా నేను. నేనేమంటానంటే ఒక్క రూపాయి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడన్నా ఒక రూపాయి ముట్టిందనే ఎలాంటి ఆధారం, నిజం వాస్తవం లేకుండా ఈ విధమైన కుట్ర చేయటం అంటే మీ ఉద్దేశం ఏంది? 6 లక్షల కోట్లు 8 లక్షల కోట్లని ఒక పీకే టీంని పెట్టుకొని 2019 ఎలక్షన్లో తప్పుడు ప్రచారం చేసి గెలిచారు. 6 కోట్లు కూడా ప్రూవ్ చేయలేకపోయినారు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, ఒక తప్పుడు కేసు పెట్టి ఆయన లోపల పెడితే తెలుగుదేశం పార్టీ బలహీనపడద్దనే కుట్రలో భాగం చేశారు. నేనేమంటున్నానంటే ఛాలెంజ్ చేస్తుండా ఈ టోటల్ మొత్తం 371 కోట్లలో 1 కోటి 1 రూపాయి చంద్రబాబు నాయుడు గారికి ఏ కంపెనీ చేతైనా ముట్టిందనంటే మేము దేనికైనా సిద్ధం. మా పార్టీ టోటల్గా సిద్ధం, దేనికైనా సిద్ధం. అరే మీ మాదిరిగా మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే మొత్తం కంపెనీలన్నీ ఏ ల్యాండ్ బెనిఫిట్ వచ్చినా గవర్నమెంట్ నుంచి ఏ ఆర్డర్ వచ్చినా నీ భారతీ సిమెంట్స్ నీ సాక్షి కంపెనీలో క్విట్ ప్రోకో మా చిన్నప్పటి నుంచి మాకు తెలియదు. రాజకీయాల్లో ఉన్న క్విట్ ప్రోకో అంటే తెలీదు. క్విట్ ప్రోకోని ఈ దేశంలో పరిచయం చేసినవాడు నువ్వు. మీరు ఈరోజు 4.5 సంవత్సరం తర్వాత ఎక్కడ తోచ నిన్న సాక్షిలో ఇస్తావు 6.5 లక్ష కోట్లని ఏం మాట్లాడుతున్నావు ఆయన? 6.5 లక్ష కోట్లు ఏం చేస్తున్నావు? నిద్ర ఏం చేసే ఎంట్రుక పీక లేకపోయినావు 4.5 ఇయర్స్. మళ్ళీ సిగ్గు లేకుండా 4 రోజుల క్రితం అంటే ప్రతి డిపార్ట్మెంట్ 1 లక్ష కోట్లు 1,50,000 కోట్లు ఎక్కడికి పోతున్నావు ఆయన నువ్వు? ఏమైపోయింది ఆఖరన?
2019 మే ఆఖరున ముఖ్యమంత్రి అయినావు. నవంబర్లో ఇండియాస్ బెస్ట్ స్టేట్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ 2019 అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నావు. అంటే జూన్ నుంచి నవంబర్ లోపల నువ్వు పగలగొట్టావా స్కిల్ డెవలప్మెంట్? జూన్ నుంచి నవంబర్ లోపల ఎవరు చేసింది? ఇది చంద్రబాబు నాయుడు చేసింది. ఈరోజు ఆ చంద్రబాబు నాయుడిని వాళ్ళు చెప్పారు, ఆ కన్వేల్కర్ చైర్మన్ చెప్పాడు, 213,000 మందికి ట్రైనింగ్ శిక్షణ ఇచ్చాం పట్టుకో, 213,000 మందికి 75,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. 350 ట్రక్కుల్లో కంప్యూటర్స్ దగ్గర నుంచి సిస్టమ్స్ దగ్గర నుంచి ఆ 40 సెంటర్స్కి ట్రాన్స్పోర్ట్ చేశాం. 6 ఇంజనీరింగ్ కాలేజీలు, 30 పాలిటెక్నిక్ కాలేజీలో ఒక్క వస్తువు ఏదన్నా మాది పొరపాటు ఉంటే చూపించమనండి, ప్రూవ్ చేయమనండి. అంటే చెప్పండి, ఈ మంత్రులు సుందరులు సుందరాంగులు మాట్లాడుతున్నారు 371 కోట్లని ఒక ఆయన అంటాడు. ఆ 40 ఇన్స్టిట్యూషన్స్లో నేను చెప్తుండా, మీకు దమ్ముంటే వైసీపీ రండి, తెలుగుదేశం వస్తే, జనసేన, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, లోక్సత్తా, ప్రజా సంఘాలు అందరం డేట్ ఇస్తాం. నీ ఇడుపులపాయ IIIT ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చంద్రబాబు నాయుడు గారి టైంలో డెవలప్ అయిందో లేదో చూపిస్తాం. 40 సెంటర్లలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయా లేదా? నంబర్ 1 అఖిలపక్షం పోతాం. అక్కడ ఉంటే మీరేం చెప్తారు? లేకపోతే మేం చెప్తాం సమాధానం, బెయిల్ పిటిషన్ కూడా. అక్కడ ఉంటే ఎవరు ఈ మొత్తం 371 కోట్లు చంద్రబాబు తినేస్తే ఎవరు? మీ తాతలు, మీ అవ్వలు తెచ్చిపెట్టారు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 40 సెంటర్లో ఈ మాట్లాడే సుందరాంగులు సుందర్లు మీ తాతలు, మీ అవ్వలు తెచ్చిపెట్టారా? సిగ్గుండబడలే మాట్లాడదాం చెప్పండి వెనక, సిగ్గుండబడలే, సిగ్గులేని పుట్టుకలు మీ, బరితెకించిన పుట్టుకలు మీ. రే, ఈరోజు మీరు చేసే దోపిడి మేము చెప్పాలంటే టైం సరిపోద్దా? ఈ 4.5 సంవత్సరంలో 1-2 నిలువు దోపిడి, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళు మీరు. ఈరోజు 370 కోట్లు తెలు పాటు